ఇండియాలో 20కి పైగానే కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. వీటిలో ఏదో ఒక కంపెనీ బెస్ట్ అని సెలెక్ట్ చేయడం ఒక నార్మల్ పర్సన్ కి అత్యంత కఠినమైన పని. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాదు, ఎండోమెంట్, చిల్డ్రన్ ప్లాన్స్, హోల్ లైఫ్, మనీ బ్యాక్ మరియు పెన్షన్ ప్లాన్స్, ఇలా ఏ ప్లాన్ తీసుకోవాలన్నా సరే ఆ కంపెనీకి సంబంధించిన బేసిక్ స్ట్రాటజీస్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అవి ఏమిటి, ఎలా చెక్ చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం ఈ వీడియోలో నేను ఇండియాలో టాప్ 5 బెస్ట్ ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు మరియు టాప్ 5 బెస్ట్ టర్మ్ ప్లాన్స్ని 5 స్ట్రాటజీల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ స్ట్రాటజీ, టోటల్ క్లైమ్స్ హ్యాండిల్డ్. సెకండ్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. థర్డ్, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. నెక్స్ట్, సాల్వింగ్ మార్జిన్ మరియు క్లైమ్ రిజెక్షన్ రేషియో. దీనితో పాటుగా ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన కోటి రూపాయల బీమాకి చెల్లించాల్సిన బేసిక్ మంత్లీ ప్రీమియంని ఉదాహరణతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, టర్మ్ ప్లాన్స్ని అనలైజ్ చేయడానికి నేను ప్రతి కంపెనీకి సంబంధించి 2019 నుంచి ప్రస్తుతం వరకు లభించిన డీటెయిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఎటువంటి ఏజెంట్ సహాయం లేకుండానే మీ యొక్క ప్లాన్ని మీరే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఎందుకంత ప్రాముఖ్యం? బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్నే ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. జనరల్గా ఎండోమెంట్ ప్లాన్లో మీరు 10 లక్షల బీమాకి నెలకి 5000 రూపాయలు ప్రీమియం చెల్లిస్తున్నారు అనుకుంటే, టర్మ్ ప్లాన్లో 1 కోటి రూపాయల బీమాకి మీరు 800 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య ప్రీమియం చెల్లిస్తారు. సాధారణంగా టర్మ్ ప్లాన్లో మీరు నిర్ణయించుకున్న పాలసీ సమయం ఆధారంగా ప్లాన్లో ప్రీమియం చెల్లిస్తారు. పాలసీ సమయం మధ్యలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమైనా జరిగినట్లయితే కట్టిన ప్రీమియం 3000 రూపాయలు అయినప్పటికీ 1 కోటి రూపాయలను వారి కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్గా అందివ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఆల్ కంపెనీస్ని ఫిల్టర్ చేసి టాప్ 5 కంపెనీస్గా నేను ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి, టాటా ఏఐఏ, మ్యాక్స్ లైఫ్ మరియు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కంపెనీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్ట్రాటజీ, టోటల్ క్లైమ్స్ హ్యాండిల్ ఆర్ రిసీవ్డ్. అంటే ఒక కంపెనీ ఒక సంవత్సరంలో మొత్తం ఎన్ని పాలసీలను కలెక్ట్ చేసిందని అర్థం. ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా ఎక్కువ మంది పాలసీలు తీసుకోవడానికి ఏ కంపెనీని ప్రిఫర్ చేస్తున్నారన్న విషయం క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎల్ఐసి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 750950 పాలసీలను దేశం మొత్తం మీద వినియోగదారుల నుంచి సేకరించింది. నెక్స్ట్, హెచ్డిఎఫ్సికి 12946, టాటా ఏఐఏ కంపెనీకి 2700 పాలసీలు పబ్లిక్ ద్వారా లభించాయి. అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్కి 10826 మరియు మ్యాక్స్ లైఫ్ కంపెనీకి 15087 పాలసీలు ఒక సంవత్సరంలో లభించాయి. దీనితో పాటుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలన్నీ కలిపి 112287 ప్లాన్స్ని పబ్లిక్ నుంచి సేకరించాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ కండిషన్లో ఎల్ఐసి అత్యధికంగా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, మ్యాక్స్ లైఫ్ సెకండ్ ప్లేస్లో ఉండగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కంపెనీలు 3వ స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా మిగిలిన ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కలిపి 112287 పాలసీలు సేకరిస్తే ఒక్క ఎల్ఐసి మాత్రమే దానికి 7 రెట్లు అధికంగా ఉంది. అలాగే ఎల్ఐసికి గవర్నమెంట్ ద్వారా సవరన్ గ్యారంటీ కూడా లభిస్తుంది. సెకండ్ స్ట్రాటజీ, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు టేక్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మొత్తం ఎన్ని క్లైమ్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని క్లైమ్స్కి 100% కంపెనీ క్లైమ్ నిర్వహించిందని అర్థం. బేసిక్గా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెటిల్మెంటెడ్ క్లైమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ క్లైమ్స్ ఇంటూ 100గా గణిస్తే ఆ కంపెనీ యొక్క సిఎస్ఆర్ని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎల్ఐసి యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 96.69%గా ఉంది. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి 99.07%, టాటా ఏఐఏ 99.06% మరియు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సిఎస్ఆర్ వచ్చి 97.80%. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 99.22%గా ఉంది. ఫ్రెండ్స్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో విషయంలో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యధికంగా 99.22%గా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, టాటా ఏఐఏ, హెచ్డిఎఫ్సిలు 2వ స్థానంలో ఉండగా ఐసిఐసిఐ, ఎల్ఐసి కంపెనీలు 4-5 స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఈ 5 కంపెనీల యొక్క సిఎస్ఆర్ అనేది అబౌవ్ 95%గానే ఉంది. అలాగే 7 లక్షలకు పైగానే క్లైమ్స్ని హ్యాండిల్ చేసినప్పటికీ ఎల్ఐసి కూడా 95%ని క్లైమ్ సెటిల్మెంట్ రేషియో విషయంలో క్రాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రాటజీ, సాల్వెన్సీ మార్జిన్. ఫ్రెండ్స్, నార్మల్ కేసెస్లో సాల్వెన్సీ మార్జిన్ అంత ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ప్రకృతి వైపరీత్యాల సమయంలో, అంటే భూకంపాలు, సునామీ అలాగే కరోనా ఇటువంటి సిచ్యుయేషన్లో సాల్వెన్సీ మార్జిన్ తక్కువగా ఉన్న కంపెనీ పాలసీదారుని క్లైమ్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
సాల్వెన్సీ మార్జిన్ అంటే ఒక కంపెనీకి మొత్తం ఎన్ని పాలసీలు లభించాయో వాటికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది ఆ కంపెనీ దగ్గర ఎప్పుడూ కూడా రిజర్వ్లో ఉండాలన్న మాట. కంపెనీ ప్రతి సంవత్సరం చెల్లించే క్లెయిమ్స్కి ఒక యావరేజ్ ఉంటుంది. వాటి ఆధారంగా అనుమానిత క్లెయిమ్స్ సంబంధించిన సమాన లేదా బీమా అమౌంట్ ఎంత అయితే అంత అమౌంట్ అనేది కంపెనీ దగ్గర అడ్వాన్స్గా ఉండాలి. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దేశంలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సంస్థ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఐఆర్డిఏఐ గైడ్లైన్స్ నిమిత్తం ప్రతి కంపెనీ యొక్క సాల్వెన్సీ మార్జిన్ అనేది 1.50% కంటే తక్కువ ఉండకూడదన్న మాట. అంటే 5 లక్షల బీమా పాలసీదారు ద్వారా కంపెనీకి లభిస్తే 750,000 రూపాయలు క్లెయిమ్ అమౌంట్ అనేది కంపెనీ దగ్గర రిజర్వ్గా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, 2018-19 సంవత్సరానికి గాను ఎల్ఐసి యొక్క సాల్వెన్సీ మార్జిన్ వచ్చి 1.60%. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి 1.88%, టాటా ఏఐఏ 2.68% మరియు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ యొక్క సాల్వెన్సీ మార్జిన్ వచ్చి 2.15% గాను, అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క సాల్వెన్సీ మార్జిన్ 2.42%గా ఉన్నాయి. అంటే సెలెక్ట్ చేసిన టాప్ 5 కంపెనీల్లో టాటా ఏఐఏ ఫస్ట్ ప్లేస్లో, ఆ తర్వాత మ్యాక్స్ లైఫ్ ఐసిఐసిఐ కంపెనీలు సెకండ్ ప్లేస్లో ఉండగా హెచ్డిఎఫ్సి ఎల్ఐసి కంపెనీలు 3వ స్థానంలో ఉన్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, కోటక్ మహేంద్ర, బజాజ్ అలియాంజ్ కంపెనీస్ యొక్క సాల్వెన్సీ మార్జిన్ అనేది ఇప్పుడు చర్చించిన 5 కంపెనీల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మెన్షన్ చేయకపోవడం గల కారణం పై 3 స్ట్రాటజీస్లో ఈ కంపెనీలు టాప్ 5లో రాకపోవడమే. ఫ్రెండ్స్, బేసిక్గా సాల్వెన్సీ మార్జిన్ కొత్త కంపెనీలకు ఎక్కువగా ఉంటుంది. కారణం ఐఆర్డిఏఐ గైడ్లైన్స్కి అనుగుణంగా స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి. కానీ కంపెనీ ఓల్డ్ అవుతున్న కొద్దీ క్లెయిమ్ రిజెక్షన్ మరియు సెటిల్మెంట్ కారణంగా సాల్వెన్సీ రేషియో తగ్గుతూ వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అది 1.60 సాల్వెన్సీ మార్జిన్ ఉన్న ఎల్ఐసి కంపెనీని టాప్ 5లో ఎందుకు చేర్చారని. ఫ్రెండ్స్, ఎల్ఐసి యొక్క ఆస్తుల విలువ అక్షరాల 30 లక్షల కోట్ల రూపాయల పైనే కాబట్టి ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో, అంటే ఒక సంవత్సరంలో కంపెనీకి మొత్తం ఎన్ని పాలసీలు లభించాయి, వాటిలో ఎన్ని పాలసీలకు మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్స్ని 100% కంపెనీ నిర్వహించింది, దీన్నే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అంటారు. ఎల్ఐసి యొక్క అమౌంట్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 95.30%. అంటే ప్రతి 100 పాలసీల్లో 95 పాలసీలకు పైగానే ఎల్ఐసి క్లెయిమ్స్ నిర్వహించింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎస్ఆర్ 92%, టాటా ఏఐఏ 96%, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ 92%, అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 94%గా అమౌంట్ సెటిల్మెంట్ రేషియోలో టాప్ 5లో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియోలో టాటా ఏఐఏ అత్యధికంగా 96%గా మొదటి స్థానంలో ఉండగా మిగిలిన 4 కంపెనీలు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, పాలసీ తీసుకునే సమయంలో అమౌంట్ సెటిల్మెంట్ రేషియో కూడా అత్యంత ముఖ్యమైనది. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్ట్రాటజీ, క్లెయిమ్ రిజెక్షన్ రేషియో. ఫ్రెండ్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏం తెలియజేస్తుందంటే మొత్తం కంపెనీకి ఎన్ని పాలసీలు లభించాయి, వాటిలో ఎన్నింటికి క్లెయిమ్స్ని 100% కంపెనీ సెటిల్ చేసిందని. కానీ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో ఏం తెలియజేస్తుందంటే ఓవరాల్గా ఎన్ని క్లెయిమ్స్ని కంపెనీ రిజెక్ట్ చేసిందని. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రిజెక్టెడ్ క్లెయిమ్స్ అనేవి పెండింగ్ అవ్వచ్చు, అన్క్లెయిమ్డ్ అవ్వచ్చు లేదా లిక్విడేషన్లో ఉండవచ్చు. కాబట్టి 5 కంపెనీల యొక్క క్లెయిమ్ రిజెక్షన్ రేషియోని ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ ఎల్ఐసి యొక్క క్లెయిమ్ రిజెక్షన్ రేషియో వచ్చి 0.46%. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి 1.8%, టాటా ఏఐఏ బిఫోర్ లాస్ట్ ఇయర్ 0.93%గా ఉండేది, కానీ ప్రజెంట్ ఇయర్ నిల్, ఒక్క క్లెయిమ్ను కూడా ఈ కంపెనీ రిజెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ 1.18%, అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 1.24%గా క్లెయిమ్ రిజెక్షన్ రేషియో ఉంది. అంటే ఓవరాల్ ర్యాంకింగ్లో టాటా ఏఐఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఎల్ఐసి సెకండ్ ప్లేస్లో ఉండగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మ్యాక్స్ కంపెనీలు 3వ స్థానంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ 5 టర్మ్ ప్లాన్స్ యొక్క ప్రీమియం రేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం మా టీం చేసిన హార్డ్ వర్క్ని ప్రోత్సహిస్తూ వీడియోకి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా చూడవచ్చు. అలాగే ఫ్రెండ్స్, 5 టర్మ్ ప్లాన్స్ యొక్క ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేశాను. ఫస్ట్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్. ఇది ఒక కంప్లీట్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి 100% ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఈ ప్లాన్ అందిస్తుంది. దీనితో పాటుగా క్రిటికల్ ఇల్నెస్,
అండ్ డిజబిలిటీ కవర్ కూడా ఈ ప్లాన్లో అంతర్గతంగా లభిస్తుంది. నెక్స్ట్ పాలసీ హోల్డర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు అత్యధికంగా 85 సంవత్సరాల వరకు లాంగ్ టర్మ్ కవరేజ్ అవైలబిలిటీ ఈ ప్లాన్లో మీకు లభిస్తుంది. అలాగే నాన్ స్మోకర్స్కి అంటే సిగరెట్ గుట్కా అలవాటు లేని వారికి ప్రీమియం తగ్గించబడుతుంది. ఈ ప్లాన్లో మరొక గుడ్ బెనిఫిట్ ఏమిటంటే 40 రకాల క్రిటికల్ ఇల్నెస్కి అంటే క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అందివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. కనీసంలో 10 లక్షల బీమాని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాలసీ యొక్క సమయాన్ని 10 నుంచి 50 సంవత్సరాల మధ్య నిర్ణయించుకునేలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్లాన్లో మీకు 7 ఆప్షన్స్ ఉంటాయి. మీ కన్వీనియంట్కి అనుగుణంగా ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ప్రీమియం కూడా 7 ఆప్షన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి అతను నాన్ స్మోకర్ అయినట్లయితే 1 కోటి రూపాయల బీమాకి అప్రాక్సిమేట్గా మంత్లీ ప్రీమియం వచ్చి 832 రూపాయలు ఉంటుంది. ఇది బేసిక్ ప్రీమియం. నెక్స్ట్, సెకండ్ ప్లాన్ HDFC లైవ్ క్లిక్ టు ప్రొటెక్ట్ 3D+ ప్లాన్. 3D అంటే డెత్, డిజబిలిటీ అండ్ డిసీజ్. ఈ మూడింటికి కవర్ ఈ ఒక్క ప్లాన్లోనే మీకు లభిస్తుంది. బేసిక్గా ఈ ప్లాన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఆల్ ఇన్ వన్ ఆప్షన్, సెకండ్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఆప్షన్. 2 ఆప్షన్స్ యొక్క మినిమం బీమా వచ్చి 10 లక్షల రూపాయలు మాత్రమే. అయితే ఫస్ట్ ఆప్షన్లో ఏజెట్ ఎంట్రీ 18 నుంచి 60 సంవత్సరాలుగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో ఏజెట్ ఎంట్రీ 25 నుంచి 65 సంవత్సరాలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ఆప్షన్స్ అన్నింటినీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీరు అర్థం చేసుకోలేరు. ఆసక్తి కలిగిన వారు డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోని చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి నాన్ స్మోకర్ అయినట్లయితే 1 కోటి రూపాయల బీమాకి అప్రాక్సిమేట్ మంత్లీ ప్రీమియం వచ్చి 1050 రూపాయలుగా ఉంటుంది. ఈ ప్రీమియం బేసిక్ ప్రీమియం వితౌట్ ఎనీ రైడర్స్. నెక్స్ట్, LIC టెక్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ 854. LIC టెక్ టర్మ్ ప్లాన్ గ్యారంటెడ్ డెత్ బెనిఫిట్తో పాటుగా ఇన్క్రీజ్ సమ్ ఇష్యూడ్ అండ్ డెత్ అండ్ ఫాస్ట్ క్లైమ్ సెటిల్మెంట్ నిర్వహిస్తుంది. మహిళలు, ధూమపానం అలవాటు లేని వ్యక్తులకు ప్రీమియంపై డిస్కౌంట్ని కూడా అందిస్తుంది. అలాగే లాంగర్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అప్ టు 40 ఇయర్స్గా ఉంటుంది. మెయిన్ ప్లాన్ యొక్క ఫీచర్స్ని గమనిస్తే 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 80 సంవత్సరాలు. అలాగే 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఈ ప్లాన్లో మీరు కనీసం 50 లక్షల బీమాని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్లాన్ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఏ పాలసీనైనా ఆఫ్లైన్లో బ్రాంచ్ ద్వారా లేదా ఏజెంట్ ద్వారా తీసుకోవడమే మంచిది. ఎందుకన్నది నెక్స్ట్ ఒక సెపరేట్ వీడియోని మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఒక నాన్ స్మోకర్ అయిన 30 సంవత్సరాల వయసు గల వ్యక్తికి 1 కోటి రూపాయల బీమాకి 14,122 రూపాయల వార్షిక ప్రీమియం ఉంటుంది. అంటే ప్రతి నెల 1177 రూపాయలు అన్నమాట. ఈ ప్రీమియం బేసిక్ ప్రీమియం వితౌట్ ఎనీ ట్యాక్స్ అండ్ వితౌట్ ఎనీ రైడర్స్. నెక్స్ట్, ఫోర్త్ ప్లాన్, టాటా ఏఐఏ మహారక్ష సుప్రీం ప్లస్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది నాన్ హోల్ లైఫ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా మీరు 80 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ టర్మ్ చూస్ చేసుకోవచ్చు. సెకండ్, హోల్ లైఫ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా 100 సంవత్సరాల వరకు మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఒక్క ఈ ప్లాన్లో మాత్రమే మీకు అత్యధికంగా 6 రకాల ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటుంది. మహారక్ష సుప్రీం ప్లస్ ప్లాన్లో లైఫ్ స్టేజ్ ఆప్షన్ కూడా మీకు అదనంగా లభిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా పాలసీ మధ్యలో మీ యొక్క బీమా రాశిని కూడా ఇన్క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్బుల్ట్ పేఅవుట్ యాక్సిలేటర్ బెనిఫిట్ ఫెసిలిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే పాలసీ హోల్డర్ ఏదైనా గంభీరమైన వ్యాధికి గురయ్యి 6 నెలల కంటే ఎక్కువ సమయం జీవించి ఉండడాన్ని డాక్టర్ నిర్ధారిస్తే వెంటనే 50% ఆఫ్ బేసిక్ సమ్ ఇష్యూడ్గా 50 లక్షల రూపాయలు ఫ్యామిలీకి లేదా పేషెంట్కి అందివ్వడం జరుగుతుంది. టాటా ఏఐఏ మహారక్ష సుప్రీం ప్లస్ ప్లాన్లో నాన్ స్మోకర్ అయిన 30 ఏళ్ల వ్యక్తికి 12,980 రూపాయల వార్షిక ప్రీమియం ఉంటుంది. అంటే ప్రతి నెల 1081 రూపాయ అన్నమాట. ఈ ప్రీమియం కూడా బేసిక్ ప్రీమియం. నెక్స్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ప్లాన్, ICICI ప్రూ ఐ ప్రొటెక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక ఎలాంటి టర్మ్ ప్లాన్ అంటే వ్యక్తి జీవించి ఉన్నప్పుడు కూడా అమౌంట్ పే చేస్తుంది. అలాగే టెర్మినల్ ఇల్నెస్ తర్వాత కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అందిస్తుంది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు. కనీస పాలసీ సమయం 7 సంవత్సరాలు, అత్యధిక పాలసీ సమయం 67 సంవత్సరాల వరకు మనం నిర్ణయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో ముఖ్యంగా 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది లైఫ్ ఆప్షన్, సెకండ్ లైఫ్ ప్లస్, థర్డ్ లైఫ్ అండ్ హెల్త్ ఆప్షన్, మరియు ఆల్ ఇన్ వన్ ఆప్షన్. మీ యొక్క కన్వీనియంట్ మరియు అవసరాన్ని బట్టి మీకు సూటబుల్ అయ్యే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో కూడా 34 క్రిటికల్ ఇల్నెస్ సంబంధించిన లిస్టు ఉంటుంది. దానికి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది.
అయితే ఫ్రెండ్స్ ఈ ప్లాన్ లో నాలుగు ఆప్షన్స్ కి ప్రీమియం అనేది వేరువేరుగా ఉంటుంది. 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి నాన్ స్మోకర్ అయినట్లయితే ఆప్షన్ 1 లైఫ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 9512 రూపాయల వార్షిక ప్రీమియం ఉంటుంది. లైఫ్ ప్లస్ ఆప్షన్ కి 15512 రూపాయలు, లైఫ్ అండ్ హెల్త్ ఆప్షన్ కి 14588 రూపాయలు మరియు ఆల్ ఇన్ వన్ ఆప్షన్ కి అత్యధికంగా 20588 రూపాయలు వార్షిక ప్రీమియం ఉంటుంది. फ्रेंड्स टॉप फाइव कंपनीज प्रीमियम रेट्स कंपेयर चेसिनट्लयिते मैक्स लाइफ 832, एचडीएफसी 1050, एलआईसी 1177 मरियु टाटा एए 1081 अलागे आईसीआईसीआई 792 रूपये नुंचि 1282 रूपायलुगा उन्नायि. अंटे मैक्स लाइफ, एचडीएफसी, टाटा एए मरियु आईसीआईसीआई कंपनील योक्क प्रीमियम रेट्स अनेवि एलआईसी कंटे तक्कुवगाने उन्नायि. कानी रेंडु ऑप्शन्स अदनंगा एलआईसी टेक्टन प्लान लो मीकु लभिस्तायि. फ्रेंड्स इवी इंडिया टॉप 5 बेस्ट इंश्योरेंस कंपनीज मरियु बेस्ट टर्म प्लान संबंधी बेसिक इनफॉर्मेशन नच्चिनट्लयिते वीडियो को लाइक चेयंडि. अलागे वीडियो पै मी ओक कामेंट नि किंद डिस्क्रिप्शन लो तप्पकुंडा तेलियजेयंडि. थैंक्स फर् वाचिंग.